చూస్తే సిపిఎస్ రద్దుకు పోరాటం, 4 లక్షల మందితో మిలీనియం మార్చుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ మిలీనియం మార్చ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. జగన్ సర్కార్కు ఒక కొత్త తలనొప్పి వచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మిలీనియం మార్చ్కు ఉద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కూడా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో మనం చూసాం, ఉద్యోగులందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం ఎంత ఉలికిపాటుకు గురైందో మనం చూసాం. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో కలిపి వారు రోడ్డు మీదకి వస్తే మరింత ఉగ్రరూపంగా ఉండబోతోంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ దేశవ్యాప్త చర్చకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, వారితో ఎటువంటి సంప్రదింపులు జరగబోతోంది? విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర సిపిఎస్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసినటువంటి విజువల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులతో కలిసి మిలీనియం మార్చ్లో వారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి, ఉద్యోగులు ఎక్కడా కూడా తగ్గేది లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వానికి మరో కొత్త తలనొప్పి, ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి? ఉద్యోగులు వస్తేనే అంత మహోగ్ర రూపంగా ఉంది, ఇక వారి కుటుంబ సభ్యులతో కలిపి వారు రోడ్డు మీదకి వస్తే ఇంకే విధంగా ఉంటుందో ఊహించడానికి కూడా వర్ణనాతీతం అనేటువంటి మాట అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి, ఏంటి ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు? మురళి, మొత్తం మీద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి వచ్చిన వారం రోజులని సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడా ఇప్పటివరకు కూడా సిపిఎస్ రద్దు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడో ఒకంత ఆశతోటి ఉంటే తాజాగా చూస్తే కనుక సిపిఎస్ రద్దుకు ఒక కమిటీ వేయటం, సిపిఎస్ కుదరదు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో జిపిఎస్కి సిపిఎస్కి పెద్ద తేడా లేదని చెప్పేసి సిపిఎస్ రద్దుకి ఉద్యోగ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు ధర్నా చౌక్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఇటీవల ఛత్తీస్గఢ్ అదేవిధంగా కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రులు సిపిఎస్ రద్దు చేశారు, ఆ సిపిఎస్ రద్దుకు చేసిన కారణంగా ఆ ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే అదే పద్ధతిలో రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటుగా వచ్చే నెలలో రాయలసీమ ప్రాంతంలో మరొక ఆందోళన కార్యక్రమం, జూలై 24వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించి సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవాడలో మినీ మిలీనియం మార్చ్ నిర్వహించాలని 4 లక్షల మంది హాజరయ్యే విధంగా కూడా సిపిఎస్ రద్దు కమిటీ ఒక ప్లానింగ్ చేస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏది ఉందో వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 1న ఎందుకంటే కనుక 2004 సెప్టెంబర్ 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తూ కూడా 3 జీవోలు తీసుకొచ్చారు, 653, 654, 655. అందులో ఒకటి సిపిఎస్ రద్దు, రెండోది జిపిటిఎఫ్ రద్దు, మూడోది కొత్తగా వచ్చినటువంటి స్కీము. ఈ మూడుని ఆ రోజు తీసుకొచ్చినటువంటి జీవోలు రద్దు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా చిన్న చిన్న అంశము, ఆర్టికల్ 309 ప్రకారం కొత్త జీవో తీసుకొచ్చి సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 2014 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు క్రమక్రమంగా రద్దు చేసుకుంటూ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1న రద్దు చేసింది. అయితే ఆ రద్దు చేసినటువంటి నాటి నుంచి కూడా వీరంతా కూడా కోరుతున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపుగా 100 సమావేశాలు ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజులను ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలోనే మేమంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని ఆకాంక్షించి మేము మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు అందరూ కూడా ఆయనకు ఓటేసామని వాళ్ళ భావన. కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేయకపోగా ఇప్పుడు అది సాధ్యం కాదు, అప్పుడు అనుకోకుండా చెప్పాము జిపిఎస్ తీసుకొస్తామంటే జిపిఎస్కి సిపిఎస్కి పెద్ద వ్యత్యాసం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఈ సిపిఎస్ అసోసియేషన్ ఉందో వారంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్టికల్ 309 ప్రకారం సిపిఎస్ను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా సిపిఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము. రాష్ట్ర ప్రభుత్వం కనుక తక్షణమే రద్దు చేయకపోతే కనుక దాదాపుగా కూడా 193,000 మంది సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వీరితో పాటు ఒక 50 నుంచి 60 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, మరో 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. అంటే దాదాపుగా కూడా 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాం. మేమంతా కూడా మా కుటుంబ సభ్యులతో కలిపి మినీ మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని చెప్పి వారు హెచ్చరిస్తున్నారు. నిజంగా కూడా అటువంటి పరిస్థితి వస్తే కనుక మరొకసారి బెజవాడలో రోడ్లన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో కలిసి
దొరుకుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ సిపిఎస్ అంశం ఏదైతే ఉధృతమవుతుందో దానిపై చర్చిస్తాదో లేదో వేచి చూడవలసిన అవసరం ఉంది మురళి. రైట్, థ్యాంక్ యూ మురళి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందో, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు